హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ నెల అంటే అక్టోబర్లో కరీంనగర్లో ఆర్మీ ర్యాలీకి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరిగింది ఇక దీని తర్వాత టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి నవంబర్ నెలలో కండక్ట్ చేస్తామో అని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి నవంబర్ సెకండ్న కండక్ట్ చేస్తామని చెప్పారు ఇక తెలంగాణ వాళ్ళకు వచ్చేసి నవంబర్ మూడున కండక్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ రెండున ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం అని ఒక పేపర్ నోటీస్ అయితే రావడం జరిగింది దీనివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి దీనికి సంబంధించి ఈ నోటీస్ ఎందుకు ఇవ్వడం జరిగింది పేపర్ పత్రిక ప్రకటన ఎందుకు ఇచ్చారనే డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం డిసెంబర్ రెండున ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఏఓసి సెంటర్ యూనిట్ హెడ్ క్వార్టర్స్లో డిసెంబర్ రెండు నుండి వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిది వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు డిఫెన్స్ పీఆర్ఓ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు సోల్జర్ జనరల్ డ్యూటీ సోల్జర్ ట్రేడ్ మెను అవుట్స్ అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్మెన్ ఓపెన్ కేటగిరీ మ్యూజిషియన్ ఓపెన్ కేటగిరీలను రిక్రూట్మెంట్ జరుగుతుందని తెలిపారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ స్పోర్ట్స్ మెన్ కేటగిరీ ఉన్న వాళ్ళకు అంటే స్పోర్ట్స్ అదే విధంగా అదేవిధంగా మ్యూజిషియన్కు సంబంధించిన రిక్రూట్మెంట్ మామూలు పర్సన్ మామూలు పర్సన్స్ అక్కడికి వెళ్ళడానికి వెళ్ళారనమాట ఏదైతే మనకు మెరిటల్ ఆర్మీకి సంబంధించి నవంబర్ నెలలో కండక్ట్ చేస్తాము అన్నారు అది తప్పకుండా డేట్ అయితే చేంజ్ కాదండి అప్పుడే కండక్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి నవంబర్ రెండున తెలంగాణ వాళ్ళకు వచ్చేసి నవంబర్ మూడున తప్పకుండా కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే సెకండ్ నవంబర్ టూ నైన్టీన్ సోల్జర్ జీడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కండక్ట్ చేస్తారు అదేవిధంగా థర్డ్ నవంబర్ టూ నైన్టీన్ సోల్జర్ జీడికి సంబంధించి తెలంగాణ వాళ్ళకి కండక్ట్ చేస్తామని వాళ్ళు ప్రీవియస్గానే మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ డేట్స్లో ఏమైనా మా మార్పు కనుక వస్తే వాళ్ళు మనకు తప్పకుండా ఇంటిమేట్ చేస్తారు ఎటువంటి ఇంటిమేషన్ లేదు కాబట్టి ఈ డేట్స్ లో ఎటువంటి మార్పు అయితే ఉండదు ఇక ఎవరైనా డిసెంబర్ రెండున జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనాలి అంటే వాళ్ళు వచ్చేసి స్పోర్ట్స్మెన్ కేటగిరీ అయినా అయి ఉండాలి లేదా మ్యూజిషియన్కి సంబంధించిన కేటగిరీ అయినా అయి ఉంటే మీరు తప్పకుండా పాల్గొనవచ్చు ఎవరైనా స్పోర్ట్స్మెన్ కేటగిరీ కింద వెళ్ళాలి అనుకుంటే పదిహేడున్నర నుండి ఇరవై ఒకటి మధ్యలో ఉండాలి ఇక మనకు వచ్చేసి మ్యూజిషియన్ కేటగిరీ కింద వెళ్ళాలి అనుకుంటే పదిహేడున్నర నుండి ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు ఇక స్పోర్ట్స్లో వచ్చేసి ఏఏస్ దీని ఏ ఏ స్పోర్ట్స్ ఉండాలి అని చూసినట్లయితే బాక్సింగ్ ఫుట్బాల్ బాస్కెట్బాలు హ్యాండ్బాలు హాకీ స్విమ్మింగ్ రెజ్లింగు అథ్లెటిక్స్ కబడ్డీ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు తమ స్పోర్ట్స్ సర్టిఫికేట్తో హాజరు కావచ్చు అని ఇవ్వడం జరిగింది కబడ్డీ ఎవరైతే వీటికి అప్లై చేశారో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అదే విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ